హలో పిల్లలు, గత వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా గుణిజాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని గమ్మత్తైన అంశాల గురించి మనం తెలుసుకుంటాం. చంపాపూర్లో అందరికంటే తెలివైన వారు ఎవరు అనే పోటీ జరుగుతోంది. షేర్ ఖాన్ చందాలు చివరి రౌండ్కి చేరుకున్నారు. ప్రస్తుతానికి ఇద్దరి స్కోర్లు సమానంగా ఉన్నాయి. పోటీ యొక్క నిర్వాహకుడు బబ్బన్ ఇప్పుడు తన ముందున్న వాళ్లకు ఈ ప్రశ్న వేశాడు. ఏదైనా సంఖ్య యొక్క మొట్టమొదటి గుణిజం ఏమవుతుందో చెప్పగలరా? సమయం ప్రారంభమైంది. చందా షేర్ ఖాన్లు ఆలోచించడం ప్రారంభించారు. సమయం ముగిసేటప్పటికి షేర్ ఖాన్ ఇలా సమాధానమిచ్చాడు, అదే సంఖ్య. చందా సమాధానం చెప్పలేకపోయింది. మరి షేర్ ఖాన్ సమాధానం సరైనదేనా? ఏదైనా సంఖ్య యొక్క మొదటి గుణిజాన్ని కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? సరిగ్గా చెప్పారు. మనం ఆ సంఖ్యను ఒకటితో గుణించాలి. మరి మనం ఏదైనా ఒక సంఖ్యను ఒకటితో గుణిస్తే ఏమవుతుంది? అదే సంఖ్య వస్తుంది. కాబట్టి షేర్ ఖాన్ సమాధానం ఖచ్చితంగా సరైనది. ఏదైనా సంఖ్య యొక్క మొదటి గుణిజం ఆ సంఖ్యే అవుతుంది. షేర్ ఖాన్ ఇప్పుడు చందా కంటే ఒక పాయింట్ ముందున్నాడు. ఇక ఈ పోటీలో తర్వాత ప్రశ్నేమిటో మనమిప్పుడు చూద్దాం. బబ్బన్ ఇప్పుడు తన తర్వాత ప్రశ్నను అడిగాడు. ఒక సంఖ్యకు ఎన్ని గుణిజాలు ఉండవచ్చు? షేర్ ఖాన్ వెంటనే 12 అని జవాబిచ్చాడు. ఇక చందాయేమో అనంతమని జవాబిచ్చింది. పిల్లలు, ఇప్పుడు వీరిలో ఎవరి సమాధానం సరైనదో మీరు చెప్పగలరా? మనం ఏ సంఖ్యనైనా అనంతమైన సంఖ్యలతో గుణించడానికి వీలవుతుంది. కాబట్టి ఏ సంఖ్యకైనా అనంతమైన గుణిజాలు ఉంటాయి. అంటే చందా సమాధానం సరైనదే. మరోసారి స్కోర్ సమానం అయ్యింది. ఇప్పుడు పోటీలో చివరి ప్రశ్న ఏమిటో చూద్దామా? తర్వాత ప్రశ్న ఏమిటంటే, అన్ని సంఖ్యలను గుణిజాలుగా అంటే మల్టిపుల్స్గా కలిగిన సంఖ్య ఏమిటో చెప్పగలరా? షేర్ ఖాన్ వెంటనే 1 అని సమాధానమిచ్చాడు. చందా ఇలా బదులిచ్చింది, ఇది సాధ్యం కాదు, అలాంటి సంఖ్య లేనేలేదు. పిల్లలు, ఎవరి సమాధానం సరైనదో ఇప్పుడు మీరు చెప్పగలరా? మనం ఏ సంఖ్యనైనా కూడా 1తో భాగించవచ్చు. అందువల్ల అన్ని సంఖ్యలు 1 యొక్క గుణజాలు అంటే మల్టిపుల్స్ అవుతాయి. షేర్ ఖాన్ ఇచ్చిన సమాధానం ఖచ్చితంగా సరైనదే, ఎందుకంటే అన్ని సంఖ్యలు 1 యొక్క గుణజాలు కాబట్టి. ఇప్పుడు దీంతో షేర్ ఖాన్ చందా కంటే ఒక పాయింట్ ఎక్కువ సాధించి పోటీలో గెలిచాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం గుణజాల అంటే మల్టిపుల్స్కు సంబంధించిన కొన్ని గమ్మత్తైన అంశాల గురించి తెలుసుకున్నాం.